ఎలా కాపాడిందో తెలిస్తే కన్నీరు పెడతారు. నిజమైన శివగామి ఈవిడే. బాహుబలి సినిమా గుర్తుందా? శివగామి పాత్రధారిన నీట మునిగే, ప్రాణాలు కోల్పోయిన శిశువును మాత్రం ఒంటి చేతితో పైకెత్తి పట్టుకొని ప్రాణాలు కాపాడుతుంది. సరిగ్గా దీనిని పోలిన ఘటన విశాఖ జిల్లా సబ్బవరం మండలం పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం విశాఖలోని సంభవనం మండలం పెన్వాడ గ్రామానికి చెందిన బండ సీను గౌరీ దంపతులకు కుశాల్ వర్ధన్, హేమ్రగ్రామ్ పిల్లలున్నారు. సంక్రాంతి పండగ కోసం 3 రోజుల క్రిందట పెంభర్తి మండలం గండిగూడలోని అత్తారింటికి వెళ్లారు. పండగ ముగించుకొని బుధవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై తిరిగి తమ గ్రామానికి బయలుదేరారు. సబ్బవరం శివారు చిన్నపాలయం ట్రెక్కాన్ లేఅవుట్ వద్దకు వచ్చేసరికి వారి బైక్కి వెనుకకు ఆర్టీసీ బస్సు వచ్చింది. తనకు ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో వీరి బైక్ను ఆ బస్సు ఢీకొట్టింది. బైక్పై ముందు కూర్చున్న కుశాల్ వర్ధన్ తూలి రోడ్డు పక్కనే ఉన్న తుప్పలో పడిపోయారు. గౌరీ మాత్రం 2 ఏళ్ల రఘురామ్తో పాటు రోడ్డుపై పడిపోయింది. వెనుక ఉన్న ఆర్టీసీ బస్సు తనపైకి దూసుకురావడం ఆమె చూసింది. ఒడిలోని బాబును 2 చేతులతో పట్టుకుని క్షణాల్లో రోడ్డు పక్కనే ఉన్న తుప్పలోకి విసిరేసింది. ఆ వెంటనే రెప్పపాటులో బస్సు వెనుక చక్రాలు ఆమె తలపై నుంచి వెళ్లిపోవడంతో గౌరీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆమె భర్త, 2 పిల్లలు మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు.